కార్తీక మాసంలో చేసేటటువంటి మంత్రానుష్ఠానాన్ని చెప్తాను నేను. ఈ మంత్రం చాలా ఉత్కృష్టమైనటువంటిది. దీన్ని శివ అష్టాక్షరీ మహామంత్రము అని అంటారు. ఈ శివ అష్టాక్షరీ మహామంత్రానికి దేశకాల సంబంధమే లేదు. అలాగే దీనికి ఋష్యాధిన్యాసము కానీ కరణ్యాసము కానీ అంగన్యాసము కానీ ఋష్యాధిన్యాసము కానీ మాతృకాన్యాసం కానీ ఎలాంటి న్యాసము లేదు. అలాగే పునశ్చరణ అనేటటువంటి ప్రక్రియ కూడా లేదు. ఈ ఉత్కృష్ట మంత్రాన్ని మీరందరూ విని ఉండవచ్చు దీన్ని, కానీ ఇది ఇంత ఉత్కృష్టమా అనేది తెలియకపోవచ్చు. దీన్ని అష్టాక్షరీ మంత్రం అంటారు. ఈ అష్టాక్షరీ మంత్రానికి గురూపదేశం కూడా అవసరం లేదు. ఇది మేము ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు గ్రహిస్తున్నారు. గ్రహించిన మరుక్షణము దీన్ని ఉపాసన మీరు చెయ్యొచ్చు. ఎక్కడైనా అంటే కార్తీక మాసం అంటే స్నానం చూస్తాం కదా, దీపం పెడతాము, ఇక జపం చేయమని చెప్పాను కదా. ఏం జపం చేయాలి అంటే అష్టాక్షరి మంత్రం జపం చేయొచ్చు. ఈ అష్టాక్షరి మంత్రానికి ఓం శివాయ గురవే నమః, ఓం శివాయ గురవే నమః. ఈ శివాయ గురవే నమః అంటే శివుడు అంటే మంగళప్రదాత, ఆనందప్రదాత, ఐశ్వర్యప్రదాత, అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. జపించేటటువంటి సాధకుణ్ణి నిరంతరం రక్షించగలిగేటటువంటి శక్తి శివునికి ఉంది. ఏమిటా రక్షణ? ఇప్పుడు మంత్రం అంటే ఏం చెప్తాం? మననాత్ త్రాయితి ఇది మంత్రాట్, మననము చేసేటటువంటి వాడిని రక్షిస్తుంది కనుక మంత్రము అన్నాం. మరి దేని నుండి రక్షిస్తుంది? ఏదైతే ఈ ప్రపంచంలో మనల్ని మాయ చేత బంధింపబడి ఉన్నాం ఆ మాయలో నుంచి మనల్ని రక్షిస్తుంది. మాయ అంటే ఏమిటి? పంచభూతాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అంటారు. ఇవన్నీ మాయా సంబంధమైనటువంటిది. మానవుడు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఈ వీటితోనే చిక్కుని ఉన్నాడు. వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాడు, వీటిలో ఆనందం ఉందని కర్మ చేస్తున్నాడు. కనుక వీటన్నింటి నుండి నిన్ను రక్షిస్తుంది, కర్మ నుండి రక్షిస్తుంది. కనుక కార్తీకంలో నువ్వు ఉత్కృష్టమైనటువంటి జపాన్ని చేసినావనుకో, ఆ ఉత్కృష్టమైన జపము శివాయ గురవే నమః, ఓం శివాయ గురవే నమః, ఓం శివాయ గురవే నమః జపించండి. దీనికి ఏ నియమనిష్టలు లేవు. మిగతా వాటికైతే అంగుష్టాభ్యాం నమ, తర్జినీభ్యాం నమ, మధ్యమాభ్యాం నమ, అనామికాభ్యాం నమ, కనిష్ఠికాభ్యాం నమ, కరతల కరపృష్టాభ్యాం నమ అని నీకు కరన్యాసము అంగన్యాసము ఎంతో ఉంటుంది. అవన్నీ లేవు. వింటి మహర్షులు మన యొక్క సౌలభ్యాన్ని చూసినాడు. అంటే కలియుగంలో మనకి అన్నీ చేసేదానికి సమయం ఉండదు కదండి. అందుకని మహర్షులు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశము, ఉత్కృష్టమైనటువంటి మంత్రం ఏదైనా ఉందంటే శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః నిరంతరం జపం చేయండి. దీనికి ప్రాణాయామంతో కూడా అవసరం లేదన్నాడు. ఇంత విషయాన్ని కూడా మనకు అందించినప్పుడు ఇంకా మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏదో సుఖముందని చెప్పి పాకులాడతామనేది అజ్ఞానం అవుతుంది. చూడండి, సుఖాన్వేషణ అనేటటువంటిదే ప్రతి జీవికి ఉందని. దుఃఖం కోసం ఎవడు కర్మ చేయడు, సుఖం కోసమే కర్మ చేస్తాడు. మరి సుఖం ఎలా లభిస్తుంది? పుణ్యకర్మ చేత, ఉత్కృష్ట కర్మ చేత. మంత్రానుష్ఠానం వల్ల నీకు పుణ్యం చేకూరే తీరుతుంది. ఒక 10,000 జపం చేయండి, నీకే అర్థమవుతుంది. ఒక 10,000 జపం చేయండి కూర్చొని నిష్ఠగా. ప్రతిరోజు 1,000 సార్లు చేయండి. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అని. ఆ మంత్రానుష్ఠానం వల్ల నీ హృదయం అనేటటువంటిది పవిత్రంగా ఉంటుంది. హృదయంలో మామూలుగా పేరుకున్నటువంటి మాలిన్యం అంతా కూడా పూర్తిగా నశించిపోతుంది. అలాంటి ఉత్కృష్టమైనటువంటి మంత్రాన్ని అందరూ కూడా జపం చేసి తరిస్తారని ఆశిస్తూ స్వస్తి.